నరేంద్ర మోడీ పదిహేను వేల నుంచి రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు గ్రామాలలో పనిచేసుకునే మహిళలకు అలాగే పురుషులకు ఎక్కువ శాతం మహిళలకైతే ఇస్తున్నాడు మరి నిజంగా ఐదు పైసల వడ్డీకే ఇన్ని పైసలు ఎందుకు ఇస్తున్నాడు అట్టనే ఇంకోటి ముచ్చడులా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సదుపాయం చేయని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇంత సదుపాయం ఎందుకు ఎత్తుంది అసలు ఏ పని లేదు అని బాధపడే వాళ్లకు ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మరి ఏమేమి అర్హతలు ఉండాలి ఎట్లుండాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూడు చూసిన తర్వాత కలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్క చేయురి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆధార్ కార్డు ఉంటేనుల ఆధార్ కార్డు ఉంటే మహిళలకు పదిహేను వేల రూపాయలు ఐదు పైసల వడ్డీకి మాత్రమే రెండు శుభవార్తలు అసలు అవి ఏం కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడు అట్లనే అసలు నరేంద్ర మోడీ మహిళల కోసం పదిహేను వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు అది కూడా ఐదు పైసల వడ్డీకి మాత్రమే ఇప్పుడు నిజంగా ఆధార్ కార్డు ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మహిళలకు ఐదు పైసల వడ్డీకే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఇది ఒక క్వశ్చన్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుకు ఏమిటి అర్హతలు ఉండాలి అవుగో అందరు అనుకుంటారు కదా వాళ్ళ ఆధార్ కార్డు అవుతున్నది కానీ దానికి ఏమి అర్హతలు కావాలి ఆధార్ కార్డు ఉంటే అయిపోయా అని అనుకుంటారు కానీ అవి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అది మోడీసారి చెప్తేనే మనకు తెలుసు ఎందుకంటే పుట్టించింది ఆయన కదా అట్నే మన ఆధార్ కార్డు మీద ఏ బ్యాంకు లోనైనా ఉంటే అది రెండు లక్షల లోపు ఉండాలి దాని గురించి డబ్బులు ఉండకూడదు అంటే రెండు లక్షలకు మించి డబ్బులు ఉండకూడదు ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భారతీయ మహిళగా గుర్తించి ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు పైసల వడ్డీకి జీవన ఉపాధిగా ఇస్తుంది అసలు దీనికి కారణాలేమిటి చూసుకుంటే నరేంద్ర మోడీ నిజంగా పేద కూట కుటుంబాల్లో వెలుగు నింపడానికి ఇవన్నీ ఎత్తున్నా మరి లేకపోతే రాజకీయంలో ఎదగడానికి ఎత్తున్నా అని చాలా మంది అనుకుంటారు కానీ మోడీకి రాజకీయంగా ఎదుగులదలకు ఏది సంబంధం లేదు మోడీ పెట్టే పథకాలకు ఎప్పుడు కూడా తన పేరు వాడుకోవాలని చూలే ప్రతి రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేరు వాడుకుంటున్నాయి కానీ నరేంద్ర మోడీ పేరు వాడి ఎవరు కూడా పథకాలు ప్రజలకు అందించడం లేదు దాంట్లో నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు కాకపోతే అందరికీ ఆయన పెట్టే పథకాలు అందాలనేది ఆయన ఒక్క ఒపీనియన్ అన్నట్టు ఇప్పుడు దూరీ మహిళలకు శుభవార్త అకౌంట్లలో పదిహేను వేలు వేలున్న ప్రభుత్వం మొన్న థర్టీ వన్ మెయిన్ ఆడ వచ్చినాయి ఈ యొక్క అప్డేట్ దీని గురించి చూసుకుంటే వివరాల్లో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రిటిష్ వారు రాకముందు వరకు మన దేశంలో చేతివృత్తి చేసుకునే వారి మంచి ఆదాయం వస్తే ఉండేది దాని ద్వారా క్రమంగా వారి ఆదాయం తగ్గుతూ వస్తూ ప్రస్తుతం గ్రామాల్లో సైతం చేతి వృత్తులు చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు కొన్ని చేతి వృత్తులకు సంబంధించిన వారైతే పూర్తిగా కనుమరుగయ్యారు ఈ తరుణంలో సాంప్రదాయ చేతి వృత్తులు వారిని ప్రోత్సహిస్తూ వారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ దీని వలన సుమారు ఐదు సంవత్సరాల వ్యవధిలో సాంప్రదాయ చేతి చేసుకునే వారి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక కొత్తగా ఈ పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఏ విధంగా ముంగటు పోవాలా ఇలా మనం పైసలు పొందాలా అలాగే ఎప్పుడెప్పుడు కట్టాలా ఇవన్నీ తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ చేతి వారి కోసం ఒక సీఎం విశ్వకర్మ పథకానికి ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే సాంప్రదాయ పనిముట్లు చేతివృత్తను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబాల అధిరత వృత్తుల్లో బలోపేతం చేసేందుకు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు నాణ్యత పెంచి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లోనూ వారి అనుసంధానితమైన వారి ఆదాయాన్ని పెంచడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కళాకారులు చేతి వృత్తుల వారితో ఈ పథకం అనేది వర్ధిస్తుంది అయితే ముందుగా పద్దెనిమిది సాంప్రదాయ వృత్తుల చేతి వృత్తుల వారికి ఈ సీమ్కు సంబంధం ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ పథకం వల్ల ఆయా వృత్తుల వారి సీఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కార్డు కూడా ఒకటి ఇవ్వనున్నారు అలాగే అంటే మనం ఏ వృత్తి పనిచేస్తున్నాం అనేది మనకు సర్టిఫికేట్ ఇస్తారంటూ తర్వాత ఏ గవర్నమెంట్లో అయినా మనం ఏదైనా అప్లో చేసుకోవచ్చు తొలి విడత కింద లక్ష రెండో విడత కింద రెండు లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నట్లుగా తెలిపారు దీనికోసం కేవలం ఐదు రూపాయల వడ్డీ వసూళ్లు మాత్రమే చేస్తున్నారు అలాగే చేతి వృత్తులు వారి కోసం కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ బెనిఫిట్ నుండి అడ్వానిస్ట్ స్థాయికి వరకు ట్రైనింగ్ కార్యక్రమాలు అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకో విషయం మీకు అర్థం కాకపోవచ్చు రెండు లక్ష లక్ష రూపాయలు రెండు లక్షలు అంటున్నాం కదా ఇరవై ఐదు నుంచి చురు చేసుకుంటే ఐదు లక్షల వరకు దీంట్లో సీఎం విశ్వకర్మ యోజనలో మొత్తం ఈ డబ్బులు అనేవి ఉంటాయి మన యొక్క ఆదాయాన్ని మనం ఏం పని చేస్తామో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట ఈ పథకం వలన ఆయా వృత్తుల వారి సీఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కార్డు కూడా ఒకటి ఇవ్వన్నారు అలాగే తొలి విడత కింద ఏదైతే రెండు లక్షలు లక్ష అన్నమో అవి కూడా అలాగే దీనికి తెలిపవలసిన విషయం ఏంటంటే ఐదు రూపాయల వడ్డీ ఐదు రూపాయల వడ్డీ వసూలు చేస్తూ అలాగే చేతిభక్తుల వారికి ప్రతి ఒక్క శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ట్రైనింగ్ కార్యక్రమాలు చేసేటప్పుడు శిక్షణకు తీసుకునే వారి కోసం ఐదు వందల రూపాయల చొప్పున స్టే ఫండ్ కూడా ఇవ్వనున్నారు అంటే మనం శిక్షణ తీసుకుంటున్నామని మనమే డబ్బులు కట్టడు కాదు దీనికి కేంద్రమే డబ్బులు కట్టి ప్రతి మనిషికి ఐదు వందల రూపాయలు చొప్పున స్టే ఫండ్ కట్టి ఇవ్వనున్నారన్నమాట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవద్దు వృత్తి వారు పని చేసే వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తుంది ఒకసారి ఇక్కడ చూసుకో పదిహేను వేల విలువైన టోటల్ కిట్టు చేతి అంటే చేతి వృత్తుల వారు తమ అవసరమైనటువంటి పారిశ్రామిక పనిముట్లను కూడా కొనుక్కోవడం కోసం అవసరమైనటువంటి వారికి పదిహేను వేల రూపాయలను కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు రూపాయలను కూడా అందిస్తున్నారు అయితే వీళ్ళు మహిళలకు అధిక ప్రాధాన్యత అంటే ఎక్కువ అన్నట్టు ఎక్కువ అవకాశాలు వెలిగిస్తున్నట్లుగా గతంలో తెలిపారు ఈ స్కీమ్ అనేది ఇరవై రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది కూడా దరఖాస్తు చేశారు ఇక ఇప్పుడు కట్ కోసం అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కోరుతుంది దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటి ఎట్లా ఉందాలనుకుంటున్నారో ఒక్కసారి చూసిండ్రు కదా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను ప్రతి గ్రూప్లలో షేర్ చేయరు ఎందుకంటే ప్రతి మహిళకు ప్రతి పురుషునికి ఈ యొక్క సీఎం విశ్వకర్మ యోజన అనేది చాలా అవసరము అలాగే డబ్బులు పొంది ఐదు రూపాయలు వడ్డీ కాదు ఐదు పైసల వడ్డీ మనం లోకల్లా తీసుకుంటే వడ్డీకి ఇస్తారు ఐదు రూపాయలకి ఇస్తారు కదా కానీ ఐదు పైసల వడ్డీ మాత్రమే లక్ష రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి అయ్యేది ఎంత ఐదు పైసల వడ్డీకి మీరే లెక్క వేసుకోరి వీడియో నస్తే లైకు షేరు సబ్స్క్రైబు జై తెలంగాణ